ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య నాలుగవ గురువారము. సొలొమోను, నేను కన్ను మూయ గడియలు వచ్చినవి, నీవు ధైర్యముతో సామర్థ్యముతో మెలుగవలెను. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు మరియు 10వ వచనము నుండి 12వ వచనం వరకు. ఆ దినములలో దావీదునకు మరణము ఆసన్నము కాగా అతడు సొలొమోనును పిలిపించి ఇట్లు ఆజ్ఞాపించెను, నాయన, నేను కన్నుమూయు గడియలు వచ్చినవి, నీవు ధైర్యముతో సామర్థ్యముతో మెలుగవలెను, ప్రభువునకు లోబడియుండుము, మోషే ధర్మశాస్త్రమునందలి ఆజ్ఞలన్నింటినీ పాటింపుము, అప్పుడు నీవు చేపట్టిన కార్యములన్నీ సఫలమగును, నీవు పోయిన తావెందెల్లా విజయము సిద్ధించును, నీవు ప్రభుని ఆజ్ఞ పాటింతువేని యావే నాకు చేసిన వాగ్దానము తప్పక నెరవేరును, ప్రభువు నీ సంతతి వారు ధర్మ మార్గమున వర్తించుచు పూర్ణ హృదయముతో నిండు మనసుతో నా ఆజ్ఞలను పాటించినంతకాలము ఇజ్రాయేలు దేశమును పరిపాలించుచునే యుందురు అని నాకు మాట ఇచ్చెను. తరువాత దావీదు కన్నుమూసి తమ పితరులను చేరుకొనెను, అతనిని దావీదు నగరముననే పాతిపెట్టిరి. దావీదు 40 ఏండ్లు ఇజ్రాయేలీయులను ఏలెను. అతడు హెబ్రోనున 7 ఏండ్లు ఎరుషలేమున 33 ఏండ్లు పాలించెను. సొలొమోను తన తండ్రి దావీదు సింహాసనమును ఎక్కెను, అతని రాజ్యాధికారము సుస్థిరమయ్యెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీవు సార్వభౌముడవు, అన్నింటి మీద సర్వాధికారివి. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 7వ వచనము నుండి 13వ వచనము వరకు. యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్రాత్ములను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చెను. ప్రయాణములు మీరు చేతికర్రను తప్ప మరి ఏమయు తీసుకొని పోరాదు, రొట్టెను గాని సంచిని గాని ధనమును గాని వెంట తీసుకొని పోరాదు, పాదరక్షలు తొడుగుకొనుడు కాని 2 అంగీలను తీసుకొని పోవలదు. మీరు ఎచ్చట ఒక ఇంట పాదము మోపుదురు, అచ్చట నుండి వెడలిపోవునంత వరకు ఆ ఇంటనే ఉండుడు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరు, మీ బోధను ఎవరు ఆలకింపరు, వారికి తిరస్కర సూచికగా మీ కాలిదుమ్మును అచ్చట దులిపి వెళ్ళిపొండు అని యేసు తన శిష్యులతో చెప్పెను. అంతటా ఆయన శిష్యులు వెళ్ళి ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనము పొందవలయనని బోధించిరి. వారు అనేక పిశాచములను పాలద్రోలి రోగులను అనేకులను తైలము నద్ది స్వస్థపరచిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.